25,000 టన్నులు ఎత్తేస్తున్నారు. 25,000 టన్నులు మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లోతు కంటే ఎక్కువ ఎత్తేస్తున్నారు. ఇది ఎక్కడ చూడలే, ఇంత దోపిడీ ఎక్కడ చూడలే. మేము మొదటి నుంచి సిలికా మీద ఫైట్ చేస్తున్నాం. 5-6 మంత్స్ బ్యాక్ మేము అక్కడికి పోయి ఇల్లీగల్ డిపాజిట్స్తో కూడా చూపించాం, పిటిషన్స్ ఇచ్చి వచ్చాం. మొన్న దాదాపు నెల రోజుల క్రితం తిరుపతి కలెక్టర్కి అందరికీ కాపీలేసి ఎదురుగా కలెక్టర్ ఎదురుగా కూర్చొని విత్ ఆల్ ఎవిడెన్సెస్ ఈ జిపిఎస్ మ్యాప్స్తో కూడా వెంకటరామరెడ్డి ఎదురుగా ఆల్ ఇన్ఛార్జెస్ తిరుపతి జిల్లా అంతా పోయి కూర్చున్నాం. ఏం చేస్తున్నారు, గాజులు తొడుక్కున్నారా? దేనికి మీకు ఐఏఎస్లు ఐపీఎస్లు డిఎంజీలు? ప్రజలు డబ్బు తీసుకొని ప్రజాధనం దుర్వినియోగం అవుతూ ఉంటే పక్కన సన్నాయి వాయిస్తున్నారా, కమిషన్లు తీసుకుంటున్నారా? మాకు అర్థం కాలేదు, ఇంత బరి తెగింపేంది. ఇప్పుడు నేనేమంటానంటే ఈ 4,455 క్రోర్స్ ఎక్కడికి పోయింది? ఈ 1,035 కోట్లు ట్యాక్స్లో ఎంత కట్టారు, ఎంత కట్టలేదు? మామూలుగా మైనింగ్ డిపార్ట్మెంట్ నీకు 300 చిల్లర కోట్లు పెనాల్టీ లేసారే, పెనాల్టీ లేసారు కదా, 371 క్రోర్స్ మీ గవర్నమెంట్ రాగానే దాంట్లో ఎంత వసూలు చేశారు? 370 కోట్లు ఎందుకు పెనాల్టీ వేశారు, ఎంత వసూలు చేశారు? అసలు మాకు అర్థం కావటంలే. కనీసం ఒక 50% వసూలు చేశారా, 25% చేశారా? లే, 371 కోట్లు పెనాల్టీ వేశారు, బ్లాక్మెయిల్ చేశారు. డిఎంజీ పిలిపి డిఎంజీ తిరిగిపోతే మీకు అసలు హక్కు లేదు, మైన్స్ మీరు చేసేదానికి లేదు, డైరెక్ట్ బాస్కి పోవాలా? ఈడ ఆక్షను నెలకి ఎవడు ఎక్కువ ఇస్తాడో డబ్బు బ్రోకరు, అక్కడి నుంచి 1వ తేదీ 2వ తేదీ విజయసాయి రెడ్డి ద్వారా బాస్కి వెళ్ళిపోవాలా? ఇక్కడుండే బ్రోకర్లు ఇష్టం వచ్చినట్టు దోచుకోవాలా? అరే న్యాచురల్ స్ప్రింగ్స్ అనేవి రేర్ అయ్యా, రేరు, అవి ఎక్కడంటే అక్కడ దొరకవు. ఈరోజు ఈ మినరల్ కంట్రీలో నంబర్ 1 క్వాలిటీ, A1 గ్రేడ్. దీంతో ప్రధానంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాడతారు. ఇది ఎక్కడికి పోతుంది తెలుసా, సెయింట్ గోబిన్ గ్లాసెస్ తయారు చేసేదానికి. ఆడికార్, బెంజికార్, అశోక్ లైలాండ్, కిర్లాస్కర్, టెక్స్మో, ఇవన్నీ సుగుణ రైల్ వీల్స్ ఫ్యాక్టరీ మొత్తం వీటన్నిటికీ ఈ చిలకూరు కోట సిలికా A1 గ్రేట్ వాళ్ళకి పోతుంది. ఇండియాలో నంబర్ 1 క్వాలిటీ. దీని తర్వాతనే గుజరాత్. ఇంత పెద్ద బహిరంగ దోపిడీ వితౌట్ ఎంఎల్ ఆడ దోచుకుంటుంటే ఏం చేస్తున్నారు? 371 కోట్ల పెనాల్టీ వేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఇళ్లలో కూర్చోబెట్టుకొని వాళ్ళకి 150 ఇస్తారా టన్కి? ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్లో పాపం వేరుశనగ వేసుకునే వాళ్ళకి 30 రూపాయలు ఇచ్చి మీరు 25,000 టన్నులు ఎత్తేసుకుంటారా? టన్నుకి 30 రూపాయలు ఇస్తారా? సిగ్గు శరమ ఉండబడ్డా? మాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు నేనేమంటానంటే వీటన్నిటికీ మైనింగ్ డిపార్ట్మెంట్ రోల్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ డ్రోన్ ద్వారా మెజర్మెంట్స్ చేసి వాళ్ళు ఎంత తీశారు, మనం ఎంత పర్మిట్ ఇచ్చాం, ఇల్లీగల్గా ఎంత జరిగింది అనేది పెనాల్టీ వేస్తారు. మీరేం చేస్తున్నారు, ఎక్కడ సచ్చింది ఆ డిపార్ట్మెంటు, మైనింగ్ డిపార్ట్మెంట్ ఎక్కడ సచ్చింది? మాకు అర్థం కావటంలే. ఆర్డీఓలు డిఎస్పీలు రెవెన్యూ ఇరిగేషన్ న్యాచురల్ స్ప్రింగ్స్ పోతుంటే ఒక్క మోవిడి కాలువ 1,500 ఎకరాలు ఆ స్ప్రింగ్స్ చూసి వచ్చాం మేము. ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ సచ్చింది, ఎందుకు ఈ విధంగా ఉండారు? కానీ ఇది ఒక పెద్ద 4,455 కోట్ల దోపిడీ. ఇంకా రోజుకి యాడ్ అవుతూ ఉంటుంది, రోజుకి యాడ్ అవుతూ ఉంటుంది. లాస్ట్ టైం మేము అడిగి పోయినప్పుడు 3,000 కోట్లు అని చెప్పి అంచనా వేసాం, ఇప్పుడు 4,455. ఇవి మేము గూగుల్ మ్యాప్స్తో మెజర్ చేసి కట్టినవి, గూగుల్ మ్యాప్స్తో మెజర్ చేసి కట్టినవి. ఇది అయిపోయిన తర్వాత మీకు జిపిఎస్ మ్యాప్స్ చూపించా. 1 వీక్ లోపల మేము తీసుకున్న గూగుల్ మ్యాప్స్తో టోటల్ సెంట్రల్ విజిలెన్స్ నుంచి అందరికి పంపిస్తాం. ఏ డిపార్ట్మెంట్కైనా అన్ని డిపార్ట్మెంట్లకి పంపించేస్తాం, తాడోపేడ తేల్చుకుంటాం. ఇంత బరితీగింపు మేము ఎప్పుడు చూడలేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు కార్జ్ మీద పడ్డారు, దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం.
ఇప్పుడు తాడిపత్రిలో రుస్తుమ్ మైన్ శుక్రవారం నాడు ఆ మైన్ ఓనర్ విద్యాకిరణ్ వాళ్ళు పోయి లీజ్ రెన్యూవల్ చేయకుండా మాకు రూల్ ప్రకారం రెన్యూవల్ చేయాల్సిన చేయకుండా ఎత్తేస్తున్నారు ఇల్లీగల్ గా అని చెప్పి కోర్టుకు పోయి శుక్రవారం హైకోర్టులో స్టే తెచ్చారు కానీ ఇది ఎన్నో తేదో చూసుకోండి 11 12 23 లోడింగ్ కి సిద్ధంగా ఉన్న క్వార్జీ 11 12 23 హిటాచి పని చేస్తుంది బౌల్డర్స్ తీస్తా ఉంది అంటే ఈ రోజు ఇప్పుడు ఉదయం 10 గంటలకి ఇది కూడా అదే క్వారీలో మిషన్ లోడ్ చేస్తుంది జేసీబీ లోడ్ చేస్తుంది బస్తాలు కడతా ఉన్నారు వర్కర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు ఇది పరిస్థితి ఇదిగో ఇది చూడండి ఇక్కడ జేసీబీ ఒకటి ఒక్క టన్ను ఒక్క బ్యాగ్ ఒక్క టన్ను లోడ్ అవుతుంది ఒక టన్ను క్వార్జీ 3000కి 4000కి 5000కి అమ్ముకుంటున్నారు నష్టాలు వస్తున్నాయి వాళ్ళకి రుస్తుమ్ మైనింగ్ గాని భారత్ మైనింగ్ గాని అందరికీ ఈ రోజు అది 30000 నుంచి 65000కి వెళ్ళిపోయింది పెద్దల కన్నుబడింది ఇది చూడండి ఎక్కడ బస్తాల్లో లోడ్ చేసింది ఏందో చూడండి జేసీబీ ఇది ఎక్కడ మంత్రి కాకాని కావుకావు నరస్తాడే ఆయన ఊరి పక్కన తాడిపత్రి ఇవన్నీ చూసుకోండి మిషనరీ ఎంత ఉంది ఇవన్నీ 11వ తేదీ 10 గంటల 9 గంటల 57 నిమిషాలు 11వ తేదీ 10 గంటల 6 నిమిషాలు ఇప్పుడు మా వాళ్ళు అక్కడ లైవ్లో తీసి వస్తున్నారు ఇది నేను పోయి తాడిపత్రికి పోయి రెడ్ హ్యాండెడ్గా ఆ మిషన్ల దగ్గరకు పోయి వచ్చా ఎన్నో తేదీ 29 11